మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఏకాతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘం నుండి హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవడానికి మనలో ప్రతి వారము ప్రయత్నం చేద్దాం. ఈ విలువైనటువంటి ఆయుష్కాలాన్ని, ఈ భూనివాస కాలం, నీడంత అస్థిరమైనటువంటి ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడంలో బైబిల్ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ విలువైనటువంటి సమయాన్ని ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారుమనసు పొంది నూతనంగా జన్మించినటువంటి ప్రతివాడు పసివాని వలె అతడు దినదినము నిర్మలమైన పాలుని అపేక్షిస్తూ సంపూర్ణతను సాధించటం ఈ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడే నువ్వు పాపమని గ్రహించాలి, మారు మనసు పొందాలి, నూతనంగా జన్మించాలి, శిశువును పోలినటువంటి వాడే నిర్మలమైనటువంటి పాలను అపేక్షించడం ద్వారా రక్షణ విషయంలో ఎదుగుతూ చివరికి దేహాన్ని విడిచిపెట్టేలాగా సంపూర్ణత్వాన్ని సాధించాలి, సంపూర్ణ పురుషుడు అవ్వాలి. అందుకొరకు ఈ విలువైనటువంటి కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జన్మించటం ప్రాముఖ్యమైంది, అదే ప్రకారంగా నూతన జన్మతో పాటు సంపూర్ణతను సాధించటం కూడా ప్రాముఖ్యమైందే. జన్మ సరిగా లేకుండా పెరుగుదల ఉండదు, పెరుగుదల లేకుండా సంపూర్ణతలో సాగిపోయేటువంటి అవకాశం ఉండదు. వయసు పెరుగుతుంది కానీ బాప్తీసం తీసుకుని నూతనంగా జన్మించి సంఘంలోనికి ప్రవేశించి ఇన్ని సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాలు అయింది, ఇంత సీనియర్స్, అంత సీనియర్స్ అని చెప్పుకోవడానికి సరిపోద్దేమో కానీ సంపూర్ణతను, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అది సంఘంలో, స్థానిక సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఒక వ్యక్తి సంపాదించుకునే అవకాశం ఉండదు జన్మ సరిగా లేకపోతే. కాబట్టి జన్మ ప్రాముఖ్యమైంది, జన్మతో పాటు ఎదుగుదల కూడా చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకి తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో అజ్ఞాన కాలములు అన్నాడు. 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నది. ఒక ఆజ్ఞ అన్నాడు అన్నమాట. ఒకప్పుడైతే దేవుడు చూచి చూడనట్లుగా, అది అజ్ఞాన కాలం. ఇప్పటి వరకు ఏదో రకంగా జీవితం గడిచిపోయింది అనుకోండి, కానీ ఇక మీదటైనా ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అజ్ఞాన కాలంలోని దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును, ఏ కులభేదం లేదు, ఏ మతభేదం లేదు, ఏ జాతి వైషమ్యం లేదు, ఏ భాషాపరమైనటువంటి భేదం లేదు. ఈ దేశానికి చెందిన దేవుడు, ఆ దేశానికి చెందిన దేవుడు, ఈ దేశానికి చెందిన మతం, ఈ దేశానికి చెందినటువంటి ఈ విధానం అనే ప్రసక్తి లేకుండా ఒకప్పుడైతే దేవుడు చూచి చూడనట్లుగా విడిచిపెట్టాడు, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవాలని కోరుచు ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని మనకు రాయబడింది. ఆజ్ఞ. కాబట్టి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం మనం చూసినప్పుడు లుస్త్రలో జరిగినటువంటి ఈ కార్యక్రమం పరిస్థితుల్లో ఈ లుస్త్రలో బలహీనమైనటువంటి పాదములు గల ఒకడిని స్వస్థపరిచినటువంటి ఈ కారణం చేత అక్కడ పౌలు ఉన్నాడు అక్కడ, అలాగే బర్నబా ఉన్నాడు. ఆ సందర్భంలో వారు మాట్లాడుతూ 16వ వచనంలో అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 16వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది, ఆయన గతకాలములలో, గతకాలం ప్రస్తుతం కాదు గతకాలం చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు.
అజ్ఞానకాలాన్ని చూసి చూడనట్లుగా విడిచిపెట్టాడు. కాబట్టి గతకాలములో ఆయన గతకాలములో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చాను, తమ తమ మార్గాలు ఎందు నడవనిచ్చాడు. కానీ ఇప్పుడైతే అపోస్తలులు మాట్లాడుతూ ఒకప్పుడైతే తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చాను, ఇప్పుడైతే అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే కదా, కాబట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఏం చేయాలా, భూమిని ఆకాశమును సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి, ఒకప్పుడు తమ తమ మార్గములందు నడనిచ్చాడు, కానీ ఇప్పుడైతే ఏం చెప్తున్నాడండి, జీవము కలిగిన దేవుని వైపు నువ్వు తిరగాలి, అంతటను అందరును మారు మనసు పొందాలి. కాబట్టి మనుషుడు తానున్న స్థితిలోనే ఉండి మరణించటం దేవుడు ఇష్టపడటం లేదు. యెహెజ్కేలు గ్రంథము 18:23 దుష్టులు మరణమునందుటి చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, దుష్టుడు దుష్టుడుగానే ఉండి మరణించటము దేవునికి సంతోషం లేదు. లోకమంతా పండగ చేసుకోవచ్చు దుష్టుడు చచ్చిపోయాడు అని. ఒక పనికి మాలినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే లోకమంతా ఇదిగో ఇటు పనికి మాలిన వాడు కాబట్టి ఇటు చనిపోయాడు పేడ విరగడయింది అనుకోవచ్చు. ఒక దొంగ, ఒక దోచుకునేవాడు, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి, లేకపోతే మనుషులందరినీ బాధ పెట్టేటువంటి వాడు చనిపోతే, హింసించేవాడు చనిపోతే చుట్టూ ఉన్నటువంటి సమాజం హర్షించొచ్చేమో కానీ అలాంటి వాడైనా వాడు ఉన్న స్థితిలోనే ఉండి చనిపోవడం దేవుడు ఏమాత్రం సంతోషించడు. మరి దేవుడు ఏం కోరుతున్నాడు, దుష్టులుగా ఉండి చనిపోవడం నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగునా, అయితే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం. ప్రవర్తన దిద్దుకొని జీవించడం అదే మారు మనసు కలిగి జీవించడం. ప్రవర్తనను దిద్దుకోవడం కొరకే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి విలువైనటువంటి ఈ నీ కాలం, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కాలం, ఈ విలువైనటువంటి ఆయుష్ ఏదైతే ఉందో, ఈ భూమి మీద నువ్వు జీవించేటువంటి జీవితకాలం ఏదైతే ఉందో, ఈ కాలంలో నీవు నీ ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఇష్టం వైపు మరలాల్సినటువంటి బాధ్యత ఉంది. జీవము గల దేవుని వైపు తిరగాల, వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా నేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దుష్టుడిగా ఉండి చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు ఉన్న స్థితిలో పాపిగా ఉండి చనిపోవడం దేవుడు ఏమాత్రం ఇష్టపడతలేదు, కానీ వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా యొక్క వాక్కు. దిద్దుకుని చనిపోతే ఇబ్బంది లేదు, కాబట్టి దిద్దుకుని జీవించాలనేది దేవుడు కోరుకునేటువంటి ఆయన యొక్క ఆలోచన. పేతురు రాసినటువంటి 2:9-10 పేతురు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పదకొండు వచనాల్లో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవరు. అందరి కొరకు ఒక ఆయన మృతి పొందాడు ప్రభు అని యేసు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి, అందుకొరకే గడువు, అందుకొరకే ఈ అవకాశం. నువ్వేదో నీతిపరుడు అని యథార్థపరుడు అని గొప్పవాడు అని లేదా నువ్వేదో నీ బ్యాక్గ్రౌండ్ బట్టో దేవుడు ఇంకా భూమి మీద కొనసాగించాడు అనుకోవద్దు. ఎంతోమంది మరణిస్తున్నారో కానీ నువ్వు ఇంకా సజీవుల లెక్కలోను ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు, భూమి మీద బ్రతుకుతున్నావు, చలిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు. ఎందుకు అంటే మరొక కారణం గ్రంథం చెప్పట్లేదు, కానీ వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడమే దేవునికి ఇష్టము. కాబట్టి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయట్లేదు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేంపక
అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. అందరూ మారు మనసు పొందాలి. అందునిమిత్తం ఆయన నీ విషయంలో దీర్ఘశాంత ఓర్చుకుంటున్నాడు. ఓర్మితో భరింతనండి నిన్ను. కాబట్టి దిద్దుకుంటావా జీవితం ధన్యమవుతుంది, మార్చుకుంటావా మారు మనసు పొందుతావా నువ్వు క్షేమకరమైనటువంటి పరిస్థితులను ఉంటావు, దేవుని యొక్క భద్రతా కాపుదలను ఉంటావు. కానీ ఎన్నిసార్లు గద్దించిన నువ్వు విన్నంటావా? నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోబోతున్నావు. కాబట్టి ఎందుకు ఈ జీవితకాల గడువు అని అంటే, ఒకటే నూతనంగా జన్మించడానికి అవసరమైన మారు మనసు నీకు అవసరమై ఉంది. మార్క్స్ వార్తను మనం చూస్తే మొట్టమొదటి వాడు చేసినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, మార్క్స్ వార్త 6:12 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మార్క్స్ వార్త 6:12 ప్రభువైన యేసు తన శిష్యులను ఆయా గ్రామాలకు పంపించినటువంటి సందర్భంలో వారు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు, ఇదే ప్రధానమైన కార్యక్రమం. మారు మనసు పొందాలి, అందరినూ అంతటను మారు మనసు పొందాలి. తమ దుష్క్రియల విషయంలో, తమ దుష్టత్వం విషయంలో, తమ పాపం విషయంలో, కాబట్టి మనుషుడు దేవునికి దూరమైపోయి సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు, శత్రుత్వాన్ని పెంచుకున్నప్పుడు మనిషి తిరిగి తనున్న స్థితి నుండి మారు మనసు పొంది, మనసు మార్చుకుని బుద్ధి కలిగి దేవుని వైపు, దేవుని తట్టు తిరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభువైన యేసు తన శిష్యులను ఆయా గ్రామాలకు పంపించినటువంటిప్పుడు, వారు ఆయా గ్రామాల్లో ప్రవేశించినప్పుడు వారు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటన చేయుచు. మారు మనసు పొందవలని ప్రకటన చేయుచు సంచారం చేశారు. మారు మనసు పొందాలి, లోకమంతా మారు మనసు పొందాలి. ఉన్న స్థితిలో ఉండడం శ్రేయస్కరం కాదు, అది నీకు మేలు కాదు. లోకాసువార్త 24:47 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అన్నప్పుడు, ఈ మారు మనసు, ఈ పాపక్షమాపణ, ఈ నూతన జన్మ, దేవుని రాజ్యం యొక్క ప్రవేశం ఎక్కడి నుంచి అన్నప్పటికీ, ఇది యెరూషలేము నుండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. యెరూషలేం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది అన్నమాట. యెరూషలేంలో ప్రారంభమవాలి, సమస్త జనులలో. యెరూషలేము నుండి ప్రారంభమై యూదయ సమరయ భూ దిగంతముల వరకు అని మనకు రాయబడింది. కాబట్టి అదే ప్రకారంగా యెరూషలేములో ఇది ఆరంభమైంది. అపోస్తలుల కార్యాలు 2:36-37 మనం చూసినప్పుడు, అపోస్తలుడైనటువంటి పేతురు ఉపన్యాసం చేయగా, మీరు సిలివేసిన ఈయేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని పేతురును కడమపోస్తులను అడిగారంట. ఏమని? మేమేమి చేతుము అని అడిగారు. ఏమి చేతు, ఏం చేయాలా? విలువైనటువంటి కాలాన్ని దేని కొరకు ఖర్చు పెట్టాలి? దేవుడు అవకాశం ఇచ్చాడు, కృప చూపించాడు, బ్రతికుతూ ఉన్నావు, మాట్లాడుతున్నావు, చలిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు, ఇంకా ఈ లోకంలో నీకంటూ ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో బ్రతుకుతూ ఉన్నావు, ఏం చేయాలా? మేమేమి చేతుమని పేతురును కడమపోస్తులను అడగా, చేయాల్సింది ఉంది. ఏం చేయాలా? మారు మనసు 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును మీరు బాప్తీసం పొందడి. ప్రతివాడు యేసుక్రీస్తునామను బాప్తిస్తాం. ఎందుకు ఈ విలువైన గడువు అంటే, నువ్వు నూతనంగా జన్మించటానికే విలువైన గడువు, విలువైనటువంటి అవకాశం. నీ పాపాలు కడిగేసుకోవడానికి ఇది విలువైనటువంటి కాలం. నువ్వు జీవితాన్ని కల్మషంతో జీవించేటువంటి నీవు నీ కల్మషాన్ని పోగొట్టుకోవడం,
హృదయ సంబంధమైనటువంటి మార్పు కలిగి జీవించడానికి దేవుడి విలువైనటువంటి కాలాన్ని అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యాలు 3:20 మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యాలు 3:20లో ఈ ప్రకారంగా వ్రాయబడింది, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసునందు తిరుగుడి. ఎందుకు మారు మనసు అంటే నీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం, నీ పాపములు కడిగి వేసుకోవడానికి నూతన జన్మ నీకు కావాలి. నీ గతాన్ని నీ ప్రాచీన స్వభావాన్ని ప్రభుతో పాటు సిలివేసి నూతనంగా నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా ఒక క్రొత్త జన్మ నీ జీవితానికి అవసరమై ఉంది. అందుకొరకు ఈ విడు విలువైనటువంటి కాలం. ప్రతి మనిషి జీవితంలో అంతకంటే దేవుడు నీ నుంచి ఆశించింది ఏమీ లేదు. నీ తల్లిదండ్రులు ఆశించవచ్చు, నువ్వేదో గొప్ప ప్రయోజకుడు అవ్వాలా, గొప్ప ఉద్యోగస్తుడు అవ్వాలా, గొప్ప వ్యాపారస్తుడు అవ్వాలా, గొప్ప ధనాన్ని సంపాదించుకోవాలి, లేకపోతే నీ గొప్ప పలుకుబడిని, గొప్ప పదవిని, గొప్ప అందం ఇల్లు వాకళ్ళు, లేకపోతే నీ కుటుంబం భౌతికంగా వర్ధిల్లాలి, ఇవన్నీ నీ తల్లిదండ్రులు కోరిక అయి ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు ఆయుష్కాలాన్ని నీకు అనుగ్రహించట్లేదు అనే వాస్తవాన్ని గుర్తించు. ఆయుష్కాలం తల్లిదండ్రుల చేతిలో లేదు, నీ ఆయుష్కాలం తండ్రి అయినటువంటి దేవుని యొక్క చేతిలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును ఆయనే కారణం, ఆయనే కారణం, నీ దీర్ఘాయువుకి ఆయన కారణమై ఉన్నాడు. యోహాను సువార్త 3:10 మనం చూసినప్పుడు యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు రాత్రివేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం జరిగింది. 3:10 ప్రారంభం నుండి యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు నేను అతడు రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పారు. అందుకు యేసు 3:10 ప్రభు అయిన యేసు యూదుల అధికారి అయినటువంటి నికోదేముతో మాట్లాడుతూ నికోదేముతో ఆయన ఈ ప్రకారంగా చెప్పడం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడేమో దేవుని రాజ్యాన్ని చూడలేడన్నాడు. 5వచనంలో దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఎప్పుడు యేసు ఇట్లనే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, క్రొత్తగా జన్మించితేనే గాని, నూతన సృష్టి అయితే తప్ప దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు, దానిలో నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి విలువైన సమయం దేని కొరకు? తిని త్రాగి సుఖించి సంతోషించడానిక, భూ సంబంధమైనటువంటి జీవితంతో కాలం గడపడానిక, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు కలిగి సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడానిక. కాబట్టి దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వకుండా, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఏది అసందర్భమో ఏది అత్యంత ప్రాముఖ్యం కాదో దాని మీద మనసు పెట్టి మనుషుల జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భూమి మీద డబ్బులు పోగేమని ఎవరు చెప్పారు? అసలు భూమి మీదకి వచ్చి భూ సంబంధమైనవన్నీ కూర్చుకుని అన్యాయంగా చనిపోమని ఎవరు చెప్పారు? అపోస్తలా పనిచేశారా? ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పనిచేశారా? తొలి మానవుడైనటువంటి ఆదాము ఏం కూర్చుకుని చనిపోయాడు? నోవహు ఏం కూర్చుకున్నాడు? అబ్రహాం ఏం కూర్చుకున్నాడు? బహుధనవంతుడు అని రాయబడింది, కానీ వారు మరణించేటంత వరకు కూడా వారు గుడారాముల్లోనే జీవితాన్ని కొనసాగించారు. ఎందుకంటే వారు మరిశ్రేష్టమైన దేశాన్ని కోరుతున్నారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది. కాబట్టి మర్చిపోవద్దు, విలువైనటువంటి కాలం దేనికి అంటే నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి. తల్లి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి నీవు తిరిగి జన్మించడానికి విలువైన అవకాశం. తిరిగి జన్మించటమే ప్రాముఖ్యం. జన్మించాల, తిరిగి జన్మించాల, పాపాలు కడిగేసుకోవాల. యోహాను సువార్త 3:5 నీటి మూలముగాను ఆత్మమూలముగాను, నీటి మూలముగా ఆత్మమూలముగా దేవుని యొక్క
నీటి మూలముగా ఆత్మ మూలముగా తన పాపాలు కడిగేసుకోకపోతే నూతనంగా జన్మించకపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి ఆ వ్యక్తి ప్రవేశించడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక వ్యక్తి నూతనంగా జన్మించిన తర్వాత కొత్త సృష్టి అయిన తర్వాత నూతన జన్మ అనంతరం బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిచ్చిందంటే నీవు నూతన జన్మ తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రభు దయాళుడని మీరు రుచిచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వ్యాసధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నువ్వు వృద్ధుడవైనా పెద్ద వయసైనా ఏ వయసైనా నూతనంగా నువ్వు జన్మించావంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నువ్వు ఒక శిశువయ్యో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన నిర్మలమైన పాలు అనబడేటువంటి ఈ వాక్యము వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించుడి అన్నాడు. నూతనంగా జన్మించినటువంటి వాడు విలువైనటువంటి కాలాన్ని మరింత ఎక్కువగా నిర్మలమైన పాలు అనబడేటువంటి వాక్యం అనేటువంటి ఈ ఉపదేశాన్ని అపోస్తలులు బోధని వినటంలో గ్రహించటంలో పరిశీలించటంలో నేర్చుకోవడంలో మరి ఎక్కువగా తన సమయాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకు? రక్షించబడ్డావు, ఇప్పుడు రక్షణలో నువ్వు ఎదగాలి. ఎంత ఎదగాలి? రక్షించబడితే సరిపోదా? బాప్తిజం తీసుకుంటే సరిపోదా? జీవితానికి ఇంకా సరిపోయేది కాదా? జన్మించో ఒక శిశువుగా ఆత్మీయంగా. అయితే ఇప్పుడు నీకు ఈ ఆత్మీయతలో నిన్ను పెంచడానికి అవసరమైన నిర్మలమైనటువంటి పాలు అనబడే వాక్యం అపోస్తలుడు బోధనకి కావాలా? కాబట్టి దాన్ని నువ్వు అపేక్షించాలా, కోరుకోవాలా, దాని మీద మనసు పడాలి, దాని మీద ఆసక్తిని చూపించాలి, శ్రద్ధను చూపించాలి. కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించుడి. అపేక్షించకపోతే, క్రొత్తగా జన్మించినటువంటి శిశువుకు పాలు లేకపోతే, పాలే లేకపోతే ఇంకేముంది? ఇంక బ్రతికేముంది? భవిష్యత్తు ఏముంది? క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలినటువంటి వారు క్రొత్త నూతన జన్మలో నిర్మలమైన పాలు అనేటువంటి వాక్యం లేకపోతే, నిర్మలమైనటువంటి పాలుకు బదులుగా కల్మషమైనటువంటి పాలు అన్యబోధలుంటే, అబద్ధ బోధలు వింటూ ఉంటే, మనుషుల యొక్క పారంపర్యాచారాలే వినేటువంటి పరిస్థితి ఏర్పడితే చివరికి భవిష్యత్తు ఎంత దౌర్భాగ్యంగా భవిష్యత్తు ఉంటుందో ఊహించగలం. మర్చిపోవద్దు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించుడి. యెరూషలేములో బాప్తిసం పొందినటువంటి వారందరూ వీరందరూ అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా కాలాన్ని గడిపారు. అపోస్తలుల బోధకి నీ జీవితంలో ఒక దినచర్య కాకపోతే, అపోస్తలుల బోధను వినడం, గ్రహించటం, పరిశీలించటం ఇది నీ జీవితంలో ఒక భాగం కాకపోతే నువ్వు రక్షణ విషయంలో నువ్వు ఎదగలేవు. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను, మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కారు అన్నట్లుగా బ్రతుకుంటుంది. ఎంతకాలం పాలు? ఎంతకాలం పాలు? బలమైన ఆహారం తినవా? కాబట్టి మర్చిపోవద్దు, విలువైనటువంటి కాలం దేవుడు దేనికోసం అనుగ్రహించాడు అంటే, ఒకటే నువ్వు శరీర సంబంధిగా, లోక సంబంధిగా, ప్రకృతి సంబంధిగా అన్ని ఆచారాల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆ స్థితి నుండి నువ్వు పాపమును గ్రహించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రొత్తగా జన్మించి నూతన జన్మలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఒకటే. రెండు, నిర్మలమైనటువంటి పాలు అనబడే వాక్యాన్ని అపేక్షించి రక్షణ విషయంలో నువ్వు ఎదగాలి.
అంతమాత్రమే కాదు నువ్వు ఎంతవరకు ఎదగాలంటే ఎంతవరకు ఎదగాలో కూడా గ్రంథం మనకు సెలవిచ్చింది. శరీర సంబంధంగా కొంతవరకే పెరుగుదల, ఆ వయసు వచ్చిన తర్వాత పెరుగుదల ఆగిపోతుంది, శరీరానికి పెరుగుదల ఉండదు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి శరీరం దినదినము కృషించిపోయే అవకాశం ఉన్నా ఆత్మ మాత్రము దినదినము నూతన పరచబడే అవకాశం ఉంది. మా బాహ్య పురుషుడైనటువంటి దేహము కృషించిపోవచ్చున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2:16 బాహ్య పురుషుడు అనబడేటువంటి శరీరము, ఆంతర్య పురుషుడు అనబడేటువంటి ఆత్మ, వాటి స్థితిగతులు, వాటి భవిష్యత్తును గురించి మాట్లాడి అపోస్తలుడైన పౌలు గారు మా బాహ్య పురుషుడైనటువంటి ఈ దేహం కృషించిపోతూ ఉంది కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కారణం ఏంటంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. దృశ్యమైన చూడడం మానేసాం, అదృశ్యమైన వాటిని నిదానించి వస్తున్నాం. కాబట్టి రక్షణ విషయంలో ఎదగాలి. ఎంతవరకు? ఎంతవరకు అంటే ఎఫెసీయులకు రాసిన 4:11 స్థానిక సంఘం అంటే రక్షించబడిన వారు, నూతనంగా జన్మించిన ప్రతి వారి గురించి మాట్లాడుతూ మనమందరమును, ఎంతమంది రాజ్యములు ఉంటే అంతమంది రాజ్య పౌరులు కూడా, మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారు మగు వరకు ఆయన ఎలాగో నియమించెను. క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అంతవరకు నువ్వు ఎదగాలి. అందుకోసం విలువైన గడువు, అందుకోసమే, అంతకంటే మరొక కారణం లేదు దేవునికి. నూతనంగా జన్మించానని నువ్వు భావిస్తే, నీ జన్మ సరైందే అయితే, రక్షించబడ్డానికి అవసరమైనటువంటి విశ్వాసం, నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటే, నువ్వు నూతనంగా జన్మించడం కన్ఫామ్ అయితే, దేవుడు తన పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించినటువంటి వాడైతే, నీ ముందు లక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తున కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణత కలిగేటంత వరకు దేవుని యొక్క రాజ్యంలో ప్రతి పౌరుడు ఎదగాలి. ఎఫెసీయులకు రాసినటువంటి 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు వలె జీవించటానికి, క్రీస్తు వలె మాట్లాడడానికి, క్రీస్తు వలె ప్రవర్తించటానికి, క్రీస్తు వలె పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగించటానికి, క్రీస్తు వలె మేలు చేయుచు సంచారం చేయడానికి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాల స్థానిక సంఘంగా. కాబట్టి గలతీయులకు రాసినటువంటి 4:19 పౌలు గారు మాట్లాడుతూ, నా పిల్లలారా, మీరింకా పిల్లలుగా ఉన్నారు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై పిల్లలుగా ఉన్నటువంటి మీరు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన, ఒక స్త్రీకి ప్రసవ వేదన ఎలా అయితే ఉంటుందో, ఆ వేదన లాంటి వేదన వాక్యాన్ని ఉపదేశించేవాడికి, వాక్యాన్ని ఉపదేశం పొందేటువంటి వారి మీద అలాంటి వేదన ఉందన్నాడు. ప్రసవ వేదన కలుగుతుంది దేని విషయంలో? దేని విషయంలో అంటే, నా పిల్లలారా, ప్రస్తుతం మీరు పిల్లలుగానే ఉన్నారు, కానీ ఇదే స్థితిలో నువ్వు జీవితాన్ని ముగించడం ఆయన ఉద్దేశం కాదు. ప్రస్తుతానికి పిల్లలుగా ఉన్నటువంటి మీరు క్రీస్తు స్వరూపం మీ అంది అర్పడి వరకు, అందుకు విలువైన కాలాన్ని ఉపయోగించుకో. అందుకొరకే ఈ అవకాశం, అందుకొరకే ఈ జీవితం, అందుకొరకే ఈ దీర్ఘాయువు, అందుకొరకే దేవుడు కృప వెంబడి కృపతో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభు రూపం లేకుండా జీవితాలు గడిచిపోయి, ఆయన రూపం లేకుండా, ఆ పరిస్థితి లేకుండా నువ్వు భూమి మీద బ్రతుకుతూ ఉంటే,
మరణించేటప్పటికి క్రీస్తు ప్రభు లక్షణాలు లేకుండా వ్యతిరేకమైన అపవాది లక్షణాలతో మరణిస్తే నువ్వు శాశ్వతంగా నష్టపోతున్నావు. కాబట్టి క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు ప్రసవేదన. ఎందుకయ్యా పౌలు గారు ప్రతి మనిషికి బుద్ధి చెప్తావు, ప్రతి మనిషికి ప్రకటిస్తావు, ప్రతి మనిషిని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, కొలొస్సయులకు రాసిన పత్రిక 1:28 ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. అపోస్తలుడైన పౌలు కొలొస్సయులకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవల్లని, సంపూర్ణునిగా చేయడం కొరకే ఈ జీవితకాల అవకాశం. ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేయాలి. మన బ్రతుకులు ఎక్కడా, మన జీవితం ఎక్కడా, పాపపు బ్రతుకు ఎక్కడా, ఈ లోక సంబంధమైన జీవితం ఎక్కడా, స్వార్థంతో అసూయతో కక్షలతో భేదాభిప్రాయాలతో కుళ్ళు కుతంత్రాలతో ప్రతి నీచకార్యంతో అల్లరితో బ్రతికేటువంటి వివాదాస్పదమైన జీవితాలు ఎక్కడా, క్రీస్తు లాంటి వ్యక్తులుగా రూపాంతరం చెందడం ఎక్కడా. అందుకొరకే కదా ఈ విలువైన అవకాశం. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నా స్టైల్ ఇలాగే ఉంటుంది, నేను ఎవడ మాట విన్నావు ఇది కాదని కోరుకోవడం. నువ్వు పాపమని గ్రహించు, మారు మనసు పొందు, మంచి ఉపదేశాన్ని క్రమమైన విధానంలో విను, చక్క పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందు, నిర్మలమైన పాలన ఎక్కువగా నువ్వు అపేక్షించు, రక్షణ విషయంలో దినదినము నువ్వు ఎదగాల, ఆత్మ దినదినము నూతనపరచబడాలా, ఎంతవరకు ఎదగాలి అనంటే క్రీస్తు లాంటి వ్యక్తిగా మారిపోయేటంత వరకు. ఇది కేవలం డైలాగ్ కాదు, ఇది కేవలం మాట కాదు. ఇది ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని, ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పడం అవసరమా? బుద్ధి చెప్పకపోతే సంపూర్ణతలో కొనసాగలేము. కాబట్టి ప్రతివాడు కూడా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటా ఉంటే, తమకు అనుకూలమైనటువంటి ఉపదేశాన్ని వారు ఉపదేశిస్తూ ఉంటే, మనుషులను నొప్పించకూడదు, మనుషులను బాధ పెట్టకూడదు, మనుషులను దూరం చేసుకోకూడదు అన్నట్లుగా, మనుషులు ఎవరికి సరిపడేటట్లుగా, ఎవరి దురాశలకు సరిపడేటట్లుగా వారికి బోధిస్తూ ప్రకటిస్తూ ఉంటే, ఎప్పటికీ సంపూర్ణతలో సాగిపోయే అవకాశం లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని ప్రతి మనిషినికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషినికి బోధించు, మేము ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు. ఆయన్ని ప్రకటిస్తున్నాం. కాబట్టి భూమి మీద విలువైనటువంటి గడువు సంపూర్ణతలో సాగడానికి, సంపూర్ణమైనటువంటి క్రీస్తు గుణాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడాలి. కొరింథీయులకు రాసినటువంటి 1:11 అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుని పోలిన జీవితాన్ని జీవించండి. పోలికలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు ఏంటి, సత్యం ముందు నిలిచిన వాడు కాడు, వాని ఎందుకు సత్యమే లేదు అని ప్రభువు చెప్పినట్లుగా, నీవు నీ పోలికలు అపవాది పోలికలా, ప్రభు పోలికలా, ఏ పోలికల్లోనూ మార్చబడుతున్నావు రోజు రోజుకి. కాబట్టి క్రీస్తు పోలికల్లోనికి మలచబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పోలికలు రావాలి అన్నాడు. పేతురు రాసినటువంటి 4:5 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకంలో పరిస్థితి ఇది. ఒకప్పుడు దురాశను అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వాన్ని సంపాదించుకున్నాం. నీలో దురాశ ఉంది, లోకంలో శోధన ఉంది, అపవాది శోధింతా ఉన్నాడు. ఇవి రెండింటి యొక్క కాంబినేషన్లో ఏం జరిగిందంటే, ఈ దురాశల వలన
కాబట్టి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును దేవుడిచ్చేటువంటి వాగ్దానాల ద్వారా నువ్వు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని ఆ వాగ్దానాలని అనుగ్రహిస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానాల్లో. ఎందు నిమిత్తం, ఎందుకు ఈ అవకాశం, ఎందుకు ఈ గడువు, ఎందుకు ఈ దీర్ఘాయువు? దేవ స్వభావములో పాలివారగునట్లు, దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తులు అయిపోవాలి. క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించి ఎప్పుడైతే సంపాదించావో దేవుని యొక్క స్వభావం, శత్రువుల్ని కూడా ప్రేమించే స్వభావం, క్షమాగుణం కలిగిన స్వభావం. కాబట్టి ఆయన మంచివారి ఎడలను చెడ్డవారి ఎడలను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతులు అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపించే స్వభావం ఆయన. దుష్టుల ఎడలను ఉపకారం చేయని వారి ఎడలను అపకారికి కూడా మేలు చేసేటువంటి స్వభావం అయింది. కాబట్టి దేవ స్వభావంలో పాలికి భాగస్థులు అవడం, అందుకొరకు ఈ విలువైన కాలాన్ని గడువును ఉపయోగించుకోవాలి. నీ విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని, విలువైన ఆయుష్ని, విలువైన బలాన్ని, నీ విలువైనటువంటి సమయాన్ని అంతటినే నీకు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఉపయోగించుకుని, అపోస్తుల బోధన ఉపయోగించుకుని, విరివిగా నిర్మలమైన పాలను అపేక్షించి ఇలాంటి వ్యక్తిగా నువ్వు సంతరించుకుంటూ పోతే నీకు మరణ భయంతో సంబంధం లేదు, మరణంతో పనే ఉంది. ఎప్పుడు మరణించినా ఇబ్బంది లేదు. కాబట్టి వాగ్దానాలు ఏం చేస్తాయంటే నీకు మేలు చేస్తాయి. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వాన్ని అంటించుకున్న ఈ భ్రష్టత్వం తప్పించుకో, లోకం నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయి దేవుని వాగ్దానాలు. అంత మాత్రమే కాకుండా దేవ స్వభావంలో పాలిభాగస్థులు అయ్యేటట్లుగా కూడా ఉపయోగపడతాయి. యోహాను రాసినటువంటి మూడో పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:1-3 అక్కడ దేవుని పిల్లలమే ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఇక్కడ దేవుని బిడ్డవయ్యో, దేవుని కుమారుడు అయ్యో, కుమార్తె అయ్యో, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నావు, కానీ భవిష్యత్తు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక, ప్రత్యక్షం అయ్యేటప్పటికి ఆయన రియాలిటీని, ప్రభు యొక్క రియాలిటీని చూస్తాం. ఇప్పుడు లేఖనాల్లోనే చూస్తున్నావు, కానీ అప్పుడు ఆయన రియాలిటీని చూస్తాం. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన్ని చూసేటప్పటికి ప్రతిబింబంగా నువ్వు కనబడాలి, ఆయన ప్రతిబింబంగా నువ్వు ఉండాలి. మర్చిపోవద్దు, మన భవిష్యత్తు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ప్రభువుని చూస్తాం. కాబట్టి ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలికలను సంపాదించుకోకపోతే ఆయనతో ఎలా శాశ్వతకాలం ఉంటాం? దేవ స్వభావాలను పాలిభగిస్తూ కాకపోతే దేవునితో ఎలా సహవాసం అనిపిస్తావు? నీలో మంచి లేకుండా చెడుతోనే జీవితం నిండిపోతే, ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారాల్లో నువ్వు చిక్కుకుని పోతే శాశ్వతంగా దేవునితో ఎలా ఉంటావు? కాబట్టి మర్చిపోవద్దు, విలువైనటువంటి కాలం దేనికి అంటే, ఒకటే, నువ్వు నూతనంగా జన్మించాలి; రెండు, క్రీస్తు లాంటి చక్కటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. అందుకొరకే విలువైనటువంటి ఆయుష్కాలం నీకు అనుగ్రహించబడిందనే వాస్తవాన్ని గుర్తించి ముందు కొనసాగాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఇంతటి వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, అనుగ్రహించబడినటువంటి కృపను సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని ప్రతి వారికి మీరు ప్రసాదించగలరని. కాలం ఎంతో విలువైంది తండ్రి. మా జీవితాల్లో మేము నీతి పనులు, యథార్థ పనులు కానప్పటికీ కూడా నీతిపరులుగా మీరు మమ్మల్ని ఎంచి ఇచ్చిన అవకాశం కొరకే నీకు కృతజ్ఞతలు. ప్రతివారు వాక్యాన్ని పరిశీలన చేసి ఆ ప్రకారం జీవించి భాగ్యాన్ని ఇమ్మని ఈ ప్రార్థన నీ కుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్.